రిపీట్. కారంచేడు ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో చీరాల పట్టణం SARRM ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కారంచేడులోని ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాలలో చేయనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రాంజనేయులు తెలిపారు. ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల డాక్టర్ పద్మ పాల్గొన్నారు. అనంతరం కుష్ఠవ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ అవగాహన కల్పించారు. నేను ఎల్వి ప్రసాద్ నుంచి విజయ టెక్నీషియన్గా వచ్చాను. ఇక్కడ ఎవరికైనా కళ్ళు క్యాటరాక్ట్స్ ఉన్న వాళ్ళకి చెక్ చేసి ఉచితంగా ఆపరేషన్ చేపిస్తాను. ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్న మీ మా పేటలో ఉన్న ప్రజలందరికీ కంటి చూపు సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే వాటన్నింటిని కనుగొని వాళ్ళు వెంటనే సరైన వైద్యం అందించడానికి వచ్చారు. ఇది యాక్చువల్గా మా పేటలో స్లమ్ ఏరియా, ఇక్కడ ఉండేవాళ్ళు గొడుగు బలహీన వర్గాలు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళి అంతలో చాలా పెద్దవాళ్ళు ఎక్కువ ఇక్కడ కూర్చున్నారు. చాలామంది నిన్న మొన్న రెండు రోజుల నుంచి దీనికి అవేర్నెస్గా క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు, అలానే బైక్లు చెప్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి మా పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ విధంగా అవేర్నెస్ పెంచి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికి కంటి చూపు రావాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు చెప్పారు, పెడుతున్నారు. గతంలో కూడా వీరు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవాళ కంటి చూపు లేకపోతే మనం ఏం చేయలేము, ఈ ప్రపంచాన్ని ఈ దృశ్యాలన్నీ చూడగలిగే పరిస్థితి ఉండదు. అలానే ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి గతంలో ఇటీవల కూడా మా పాఠశాలలో చాలామంది విద్యార్థులకి కొంతమంది విద్యార్థులకి కంటి సమస్య ఉందని గ్రహించి వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించేదానికి మన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రవేశపెట్టింది. అది విద్యార్థులకు ఉపయోగపడతా ఉంది. వీళ్ళు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు పెద్దవాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ కంటి చూపు ఉండాలి అనే ధ్యేయంతో వాళ్ళు కూడా ఈ విధంగా అవేర్నెస్ ప్రోగ్రాములు ప్రతి చోట పెడతా ఉన్నారు. కాబట్టి వారికి మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కుష్ఠవ్యాధి అనేది మీ అందరూ బహుశా అయినే ఉంటారు, కానీ ఇదివరకు కుష్ఠవ్యాధి ప్రతి 10,000 మందిలో 15-20% వరకు ఉండేది. ఇప్పుడు దాని రాను అది తగ్గి ప్రతి 10,000 మందిలో ఒకటి కంటే తక్కువ వ్యాధిగ్రస్తులు నమోదవుతూ ఉన్నారు. కానీ ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి అవగాహన కల్పించడం కోసం ప్రతి స్కూల్లో ఇట్లాగే మేము ప్రతి స్కూల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్కి రావడం జరిగింది. ప్రజలు కూడా ఈ ప్రశ్నల్ని ఎవరైనా ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ లేకపోతే ఏరియా హాస్పిటల్ కానీ వైకుంఠపురం కానీ మరియంపేట కానీ వచ్చి చూపించుకుని ఉచితంగా ముందుకు పొందాల్సిందిగా కోరుతున్నాం.